వజ్రాలను ల్యాబ్లో కూడా తయారు చేస్తారా? ఇవి నేచురల్ డైమండ్స్ లానే ఉంటాయా? అమెరికా ఫస్ట్ లేడీకి మోడీ ఇచ్చిన వజ్రం కథేంటి? అసలు కృత్రిమ వజ్రం ఎలా పుట్టుకొచ్చింది? స్టేట్ విజిట్ ఇన్విటేషన్పై తొలిసారిగా శ్వేతసౌధంలో అడుగుపెట్టిన ప్రధానమంత్రి మోదీ అధ్యక్షుడు జో బైడెన్తో పాటు ఫస్ట్ లేడీ జిల్ బైడెన్కు ఎన్నో కానుకలిచ్చారు. రాజస్థాన్లో తయారు చేసిన మైసూర్ శాండిల్వుడ్ బాక్స్, కోల్కత్తాకు చెందిన ఓ కుటుంబం తయారు చేసిన గణేశుడి ప్రతిమ, దీపపు కుందే, ఇలా చాలా చాలా బహుమతులు ఇచ్చారు. అయితే వీటన్నిటికీ మించి అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్కు మోదీ అరుదైన కానుకను అందించారు. అదే 7.5 క్యారెట్ల గ్రీన్ డైమండ్. ఇది మామూలు వజ్రాభరణం కాదు. దీనిని ల్యాబ్ గ్రోన్ డైమండ్ అని పిలుస్తారు. దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంతకీ ల్యాబ్ గ్రోన్ డైమండ్ అంటే ఏంటి? సాధారణంగా వజ్రాలు భూమిలో సహజసిద్ధంగా లభిస్తుంటాయి. అయితే అదే తరహా వజ్రాలను కృత్రిమంగా ల్యాబుల్లో తయారు చేస్తే వాటిని ల్యాబ్ గ్రోన్ డైమండ్స్గా పిలుస్తారు. సహజసిద్ధంగా ఏర్పడే వజ్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఉంటాయి. ఇలా తయారు చేసిన వజ్రాభరణమే జిల్ బైడెన్ చేతికి ఇచ్చారు మోదీ. వీటిని సింథటిక్ డైమండ్స్ అని కూడా పిలుస్తారు. నేచురల్ డైమండ్స్ తరహాలో వీటికి కెమికల్, ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రత్యేకంగా ఎవరైనా చెబితే తప్ప వీటిని ల్యాబొరేటరీలో తయారు చేసినట్లు గుర్తించలేం. అంత సహజంగా ఉండటం వీటి స్పెషాలిటీ. మొదటి ల్యాబ్ గ్రోన్ డైమండ్ ఏది? 1954లోనే మొట్టమొదటిసారిగా ప్రయోగశాలలో వజ్రాన్ని సృష్టించారు. అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రికల్ కంపెనీ న్యూయార్క్లోని రీసెర్చ్ ల్యాబొరేటరీలో దీన్ని తయారు చేసింది. ఎలక్ట్రానిక్ వస్తువుల్ని తయారు చేయడంలో వజ్రాలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని కట్టర్స్గా ఉపయోగిస్తారు. వజ్రాలకున్న థర్మల్ కనెక్టివిటీ కారణంగా పారిశ్రామిక అవసరాల కోసం వీటిని అనేక రకాలుగా ఉపయోగిస్తారు. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జీఈ కంపెనీ తమ అవసరాల కోసం ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ను తయారు చేయడం మొదలుపెట్టింది. కృత్రిమంగా డైమండ్స్ను ఎలా తయారు చేస్తారు? సహజసిద్ధంగా వజ్రం ఏర్పడాలంటే భూమి పొరల్లో వందల వేల సంవత్సరాల పాటు మూలకం ఎన్నో చర్యలకు లోనవ్వాలి. ఆ తర్వాత ముడివజ్రాన్ని ఎంతో ప్రాసెస్ చేసిన తర్వాత మాత్రమే తలతలా మెరిసే డైమండ్ మన చేతికి వస్తుంది. మరి ల్యాబ్లో ఎలా తయారు చేస్తారు? ప్రకృతి సిద్ధంగా ఉండే వాతావరణం ల్యాబొరేటరీలో ఉంటుందా? అలాంటి వాతావరణాన్ని ఆర్టిఫిషియల్గా సృష్టించగలిగారు శాస్త్రవేత్తలు. ల్యాబ్లో వజ్రాలను తయారు చేయటానికి రెండు రకాల పద్ధతులున్నాయి. హై ప్రెజర్ హై టెంపరేచర్ అే పద్ధతిలో గ్రాఫైట్ కార్బన్ను 1500 డిగ్రీల సెల్సియస్ వద్ద మండించి వజ్రంగా మారుస్తారు. ఇక రెండో పద్ధతి పేరు కెమికల్ వేపర్ డిపోజిషన్. శక్తివంతమైన కార్బన్ గ్యాస్ ఉన్న ఛాంబర్లో మూలకణాన్ని ఉంచడం ద్వారా కొంతకాలానికి అది వజ్రంగా మారుతుంది. కృత్రిమ వజ్రాలు తయారు చేయాల్సిన అవసరమేంటి? వజ్రం ఎప్పటికీ విలువైనదే. తరాలు గడిచినా విలువ రెట్టింపవుతుంది తప్ప తరగదు. అయితే వజ్రానికి ఆ విలువ రావటం వెనుక ప్రకృతి విధ్వంసం ఉంది. డైమండ్ మైనింగ్ వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటోంది. పర్యావరణ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. భూమి సారాన్ని కోల్పోవడం నుంచి అడవుల నరికివేత వరకు ఎన్నో సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. జీవరాశులు కూడా ప్రమాదంలో పడతాయి. విదేశీ శక్తులు వాటిని ఆక్రమించుకోవడాలు, ఇలా ఎన్నో విపరిణామాలు డైమండ్ మైనింగ్తో ఉన్నాయి. కొన్ని దేశాల్లో ఇల్లీగల్ డైమండ్ మైనింగ్ అక్కడి వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపిస్తోంది ల్యాబ్ గ్రోన్ డైమండ్. కృత్రిమంగా వజ్రాలను తయారు చేయటం వల్ల పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. పర్యావరణానికి సంబంధించిన అన్ని నియమ నిబంధనలు పాటిస్తూ ప్రయోగశాలల్లో వీటిని తయారు చేస్తారు. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ను ఎకో ఫ్రెండ్లీ డైమండ్స్గా చెప్పుకోవచ్చు. వీటివల్ల ఎలాంటి వాయు నీటి కాలుష్యం ఏర్పడదు. వీటిని తయారు చేయడం వల్ల ఏర్పడే వ్యర్థ పదార్థాలు కూడా చాలా తక్కువ. ఇన్ని ప్రయోజనాలు ఉండబట్టే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్కు క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. కృత్రిమ వజ్రాలను ఇండియా ప్రోత్సహిస్తోందా?
వజ్రాలకు భారత్కు విడదీయరాని బంధం ఉంది. ప్రపంచంలో ఎక్కువగా వజ్రాలను ఎగుమతి చేస్తున్న అతి కొద్ది దేశాల్లో భారత్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా జరిగే డైమండ్ ఎగుమతుల్లో 19% వాటా భారత్దే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వజ్రాభరణాల్లో ప్రతి 10 వజ్రాల్లో ఖచ్చితంగా 9 భారత్లో ఉత్పత్తి చేసినవో లేదా పాలిష్ పట్టినవో అయి ఉంటాయి. దీన్ని బట్టి ఇండియాలో డైమండ్ ఇండస్ట్రీ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. డైమండ్ మ్యానుఫ్యాక్చరింగ్కు సూరత్ గ్లోబల్ సెంటర్గా కూడా ఉంది. అయితే డైమండ్ మైనింగ్ వల్ల జరుగుతున్న అనర్థాలను భారత ప్రభుత్వం కూడా గుర్తించింది. పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న మైనింగ్కు అడ్డుకట్ట వేయడానికి కృత్రిమ వజ్రాలను ప్రోత్సహించడం ఒక్కటే మార్గంగా భావించింది. 2023-24 కేంద్ర బడ్జెట్లో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. వీటిని తయారు చేయడానికి అవసరమైన సీడ్స్పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కూడా రద్దు చేసింది. కృత్రిమ వజ్రాలపై మరింత పరిశోధన చేసి నేచురల్ డైమండ్స్కు మించిన స్థాయిలో ఈ రంగాన్ని విస్తృతపరచడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. పరిశోధన కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకు ప్రత్యేక గ్రాంట్ను కూడా కేటాయించింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలించడం వల్ల ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా కృత్రిమ వజ్రాలు ఉత్పత్తి చేస్తున్న దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ వజ్రాల ఉత్పత్తిలో భారత్ వాటా 25% మించే ఉంది. ఈ తరహా కృత్రిమ వజ్రాలను ప్రమోట్ చేయడంలో భాగంగానే ప్రధానమంత్రి మోదీ అమెరికా ఫస్ట్ లేడీకి ల్యాబ్ గ్రోన్ డైమండ్ను కానుకగా ఇచ్చారు.